చేనేత కార్మికుల పట్ల కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కానీ భూదాన్ పోచంపల్లిలో వచ్చినప్పుడు ఎంత ఆకర్షణీయమైన మాటలు మాట్లాడారు. 4.5 ఏళ్ళు గడిచినాయి. 4.5 ఏళ్ళలో చేనేత కార్మికుల్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ చేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇంత మోసం చేసిన కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీని ఏం చేయాలి ఒకసారి ఆలోచిద్దాం. నిజంగా చేనేత కార్మికులను ఇంత మోసం చేసిన కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. మన ప్రాంతంలో ఎప్పుడు అనుకుంటాం ఇవన్నీ మోసం చేస్తే గోరి కట్టాలి, టీఆర్ఎస్ పార్టీకి గోరి కట్టాలి. సమయం ఆసన్నమైంది. ఆయనంతా ఆయన ముందస్తు ఎన్నికలు కోరుకొని ఎవరికి ఏమీ చేయకుండా మన సొమ్ము దోచుకొని ఒక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి 100 కోట్ల ఇళ్ళు కార్లు విమానాల్లో తిరుగుతూ చేనేత కార్మికుల విషయంలో ఇంత అశ్రద్ధ ఇంత నిర్లక్ష్యం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం.